హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది సైన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కిర్చాఫ్ లా గురించి నేర్చుకోబోతున్నాం. కిర్చాఫ్ లా అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఇది టూ టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కేసీఎల్. కేసీఎల్ అంటే ఏంటంటే కిర్చాఫ్ వోల్టేజ్, సారీ కేసీఎల్ అంటే కిర్చాఫ్ కరెంట్ లా, కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. మనకి కిర్చాఫ్ కరెంట్ లా కానీ కిర్చాఫ్ వోల్టేజ్ లా కానీ ఎందుకు యూజ్ అవుతాయి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కిర్చాఫ్ లాస్? మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, కిర్చాఫ్ లాస్ వోల్టేజ్ని కానీ కరెంట్ని కానీ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే మనకి ఓమ్స్ లా కొన్ని లాస్ ఉన్నాయి, కాకపోతే వాటితోని మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ అవుట్పుట్ని పొందలేకపోతాం. కాకపోతే మనకి ఇది కిర్చాఫ్ లా అనేది కరెక్ట్ అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయడానికి అని యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూద్దాం కేసీఎల్ అంటే ఏంటంటే, కేసీఎల్ టోటల్ కరెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈక్వల్ టు ద కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. అంటే జంక్షన్ అంటే ఇక్కడ నోడు, ఒక జంక్షన్లోకి వచ్చే కరెంట్ ఈక్వల్ టు పోయే కరెంట్ అన్నట్ల, ఆ జంక్షన్ నుంచి పోయే కరెంట్. చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, I1, I2, I3 అనేవి ఒక జంక్షన్లోకి కరెంట్లు వస్తున్నాయి. I4 అండ్ I5 అనేవి జంక్షన్ నుంచి పోతున్నాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు I4 ప్లస్ I5, అంటే వచ్చే కరెంట్ ఈక్వల్ టు పోయే కరెంట్ అన్నమాట. మనం దీన్ని బట్టి మనం ఇక్కడ ఏంటి అర్థం చేసుకునేది ఏంటంటే, I ఎగ్జిస్టింగ్, I ఎంట్రింగ్, అంటే వచ్చే కరెంట్ ఈక్వల్ టు పోయే కరెంట్ అని గుర్తుంచుకోవచ్చు సింపుల్గా. ఇదే మనం KCL గా చెప్పుకుంటాం, అంటే కిర్చాఫ్ కరెంట్ లాగా చెప్పుకుంటాం. ఇప్పుడు కేవీఎల్ అంటే ఏంటో చూద్దాం. కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఏంటంటే ఎనీ క్లోజ్డ్ లూప్ నెట్వర్క్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0, అంటే ఇది క్లోజ్డ్ లూప్ అయి ఉండాలి అండ్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. వోల్టేజెస్ని సమ్ చేస్తే అది ఈక్వల్ టు 0కి ఉండాలి. కేసీఎల్కి క్లోజ్డ్ లూప్ ఉండాల్సిన అవసరం లేదు, దానికి దీనికి డిఫరెన్స్ అది. దీన్ని బట్టి మనం ఇందులో కేవీఎల్లో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఏంటంటే, సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0గా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూస్తే మనకు V1, V2, V3 అనేవి 3 వోల్టేజెస్, మైనస్ ప్లస్ అనేవి కరెంట్ యొక్క ఫ్లోని తెలియజేస్తున్నాయి. చూడండి, మనకు కేవీఎల్ ప్రకారం ఏంటంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈక్వల్ టు 0, అంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు గట్టిగా గుర్తుంచుకోవాల్సింది అంటే క్లోజర్ లూప్ ఉండాలని గుర్తుంచుకోవాలి, దానికి దీనికి డిఫరెన్స్. ఫ్రెండ్స్, ఇది కేవీఎల్. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ని సింపుల్ ఎలా చేయాలో గుర్తుంచుకుందాం ఫ్రెండ్స్. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేరుగా అప్డేట్స్ అనేవి పొందుతారు.